బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ కార్నర్. సో ఈ సెటప్ ఈ చైర్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడ ఉన్నాను. యాక్చువల్గా నేను డెంటిస్ట్ దగ్గరకు వచ్చాను ఏదో పని మీద వచ్చి. సో సార్ ఓపీలో బిజీగా ఉన్నారు, సార్ దగ్గర చిన్న పర్మిషన్ తీసుకుని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మనలో చాలా మంది మన ఫేవరెట్ సిరీస్ చిన్నప్పుడు చూసేవాళ్ళం, పోగోలో కానీ అదే కార్టూన్ నెట్వర్క్ లో కానీ మిస్టర్ బీన్ చూసేవాళ్ళం కదా. అందులో ఒక ఎపిసోడ్ ఉంటుంది వాడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అన్ని గెలుకుతా ఉంటాడు, మొత్తానికి అయితే డెంటిస్ట్ ఇంజెక్షన్ చేసి వచ్చేస్తాడు. సో దాని గురించి అయితే నాకు అనిపించింది ఒకసారి అసలు ఈ డెంటల్ చైర్ గురించి ఒక వీడియో తీద్దామని. సో మనలో చాలా మందికి తెలుసు డెంటిస్ట్ అనగానే మనకి ఎక్కడ లేని భయం అయితే వచ్చేస్తుంది. సో ఏంటంటే పన్ను పీకేస్తారు, మనల్ని చాలా భయపెడతా ఉంటారు, సైకోలో ఉంటారు అని అనుకుంటా ఉంటాము. సో ఏంటంటే ఈ డెంటల్ చైర్ గురించి అసలు ఈ డెంటల్ చైర్లో ఏమైతే ఉంటాయి, ఎక్విప్మెంట్, అసలు దీన్ని ఎలా ఆపరేట్ చేస్తారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో మనకు చాలా డౌట్ ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళే అవ్వనివ్వండి లేకపోతే బయట వాళ్ళు అవ్వనివ్వండి లేకపోతే ఫ్రెండ్స్తో అవ్వనివ్వండి డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి దూరం నుంచి చైర్ కనబడుతూ ఉంటుంది, ఇక్కడ చాలా ఎక్విప్మెంట్ కనబడుతూ ఉంటుంది, ఏవో ఫైలింగ్ చేసి కనబడుతూ ఉంటాయి. సో ఇవన్నీ చూస్తుంటే మనకి మనం కూడా ఒకసారి కూర్చొని అవన్నీ ఆపరేట్ చేద్దామని అనిపిస్తూ ఉంటుంది. సో ఈ వీడియోలో ఏంటంటే నేను అసలు ఈ సెటప్ ఏంటి, అసలు ఈ చైర్ గురించి అయితే నేను అయితే చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మనలో చాలా మందికి ఉంటుంది అసలు ఈ చైర్ గురించి తెలుసుకోవాలని. సో ఈ బేసిక్ ఈ చైర్స్ లో చాలా టైప్స్ ఉంటాయంట, హై ఎండ్, మీడియం, లో అలాగా. సో ఇదైతే హై ఎండ్ చైర్ ఇది. ఈ చైర్ స్టార్టింగ్ వచ్చేసి ప్రైస్ 85,000 అరౌండ్ అంత ఉంటదంట, కాకపోతే హై ఎండ్ మోడల్ ఇది. ఇక్కడ దీనికి ఏదో టీవీ లాగా అది ఉంది, ఇక్కడ చాలా ఎక్విప్మెంట్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో దీనికోసం అయితే ఇదైతే 1 lakh పైన చెప్పారు దీని కాస్ట్ అయితే ఒకసారి సార్. సో ఇప్పుడు అయితే మనం చూద్దాము, ముందుగా అందరికి ఇష్టమైన దాని గురించి చూద్దాము. ఏంటంటే కూర్చొని ముందు దీన్ని అటు ఇటు కలుపుతూ ఉంటాం కదా, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకైతే ఆరో మార్క్స్ అయితే కనబడుతున్నాయి. సో ఏంటంటే ముందు పైకి కిందకి వెళ్దాం, ఇదైతే కిందకి వెళ్ళాను అనుకుంటా, ఇది అయితే పైకి మిస్టర్ బిన్ లాడు అటు ఇటు వెళ్తూ ఉంటాడు కదా దీంతో. తర్వాత వచ్చేసి ఇదైతే సైడ్కి ఇలా పడుకున్నప్పుడు మనకి రిలాక్స్ అవ్వడానికి అని మనం అనుకుంటున్నాము. ఇదైతే డాక్టర్ గారు కన్వీనియంట్ గా పెట్టుకుంటారు ఇలాగా, ఇంకా హైట్ పెంచుకోవాలంటే ఇలాగా. ఇదైతే హైట్ కింద దింపుకునేది, ఇది మొత్తానికి ఏదో చేసింది స్టక్ అయిపోద్దేమో. సో ఇది దీని పరిస్థితి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆరోమాక్స్ కనబడుతున్నాయి కదా, దీన్ని మనకి చేస్తూనే ఫ్లిక్ చేస్తే మనకి అటు ఇటు కదులుతుంది. సో తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని సింబల్స్ కనబడుతున్నాయి, ఇదైతే ఆరో మార్క్స్, ఇది మనం చూసాం ఇప్పుడు ఫ్రంట్కి బ్యాక్కి అప్ అండ్ డౌన్ వెళ్ళేది. సో సెన్సార్ బేస్డ్ ఇవి యాక్చువల్గా. సో ఇక్కడ కూడా ఒకటి కనబడుతుంది చూడండి, వాటర్ దానికి సంబంధించింది, ఇది వాటర్ గ్లాస్లో వాటర్ ఫిల్ చేయడానికి, ఇక్కడేమో బేసిన్లో వాటర్ అదే ఎవరైనా సెలవు అది వేసాక క్లీన్ అవ్వడానికి. ఇక్కడ చూడండి, ఇది మనం మామూలుగా అయితే యాక్చువల్గా గ్లాస్లో వాటర్ అయితే ఇందులో వేసుకుంటారు. సో మనం ఇది క్లిక్ చేసినప్పుడు ఇదైతే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు అయితే మనకైతే వాటర్ వస్తాయి చూడండి. ఇక్కడ నేను టచ్ చేస్తున్నాను, వాటర్ వచ్చాయి. ఇప్పుడు ఫింగర్ తీసేస్తాను, వాటర్ ఆగిపోతాయి. సో అలాగే ఇప్పుడు చూడండి, ఈ బేసిన్లో ఇలా క్లిక్ చేసినండి, ఇది క్లీన్ అవుతుంది ఆటోమేటిక్గా. చూడండి ఇక్కడ వాటర్ అయితే వస్తుంది చూడండి, నేను ఫింగర్ తీసేసి ఇక్కడ ఆపేసాను, వాటర్ ఆగిపోయి. సో ఇది ఇదైతే దీని గురించి. సో తర్వాత తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముందు దీని గురించి చూద్దాం మనం. ఇది ఏంటంటే ఒక మన భాషలో అంటే ఇది ఏదో టీవీలో కనబడుతుంది మనకి, ఇది యాక్చువల్గా ఏదో ఓవరల్ కెమెరా, ఇంటర్నల్ ఓవరల్ కెమెరా ఏదోనంట. సో ఇది చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ అనుకుంటా, మనం దీంతో ఆడుకోకూడదు, కాకపోతే ఏంటంటే జాగ్రత్తగా దీన్ని తీసి షూట్ చేసి మళ్ళీ దాని పొజిషన్ అది పెడతాను. సో ఇది ఏంటంటే ఒక కెమెరా మనకి చూపిస్తున్నట్టుంది, ఏంట్రా ఇది, నేను ఒకసారి ట్రై చేసుకుంటాను, వద్దులేండి ఇప్పుడు కాకపోతే జస్ట్ చూపిస్తాను. ఇక్కడైతే మనకి 4గా స్క్రీన్ 4గా డివైడ్ అయినట్టు ఉంది, నాలుగు సో ఏంటంటే 4 sides కనబడుతుంది అనుకుంటే ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఫస్ట్ ఏయో బటన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే రెండోది, మూడు, ఇది జూమ్ బాగా క్లియర్గా కూడా కనబడుతుంది, నాలుగు. బేబీ ఇది పేషెంట్స్కి చూపిస్తారనుకుంటుంది, పేషెంట్స్కి చూపించి వాళ్ళకి ఇలా చెప్పి మీ పళ్ళు ఇలా పోయాయి
ఇక్కడ ఇక్కడ క్లీన్ చేయాలి, ఇక్కడ సిమెంట్ పెట్టాలి, అవన్నీ చెప్తారనుకుంటే ఇక్కడ రూట్స్ అవి ఎలా ఉన్నాయనేది బాగానే ఉంది. కెమెరా ఈ టీవీ అయితే దీని టీవీ అంటే ఏంటంటారు మనకైతే టెక్నికల్గా టర్మ్స్ అయితే తెలియదు, సో ఇది చూసి మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది అనుకుంట. సో ఇప్పుడైతే మనం కూడా ఏవో ఉన్నాయి ఇట్లీ కూడా మనం ఒకసారి చూద్దాం, షట్ డౌన్ చేసేస్తున్నాం. దీనికి అంత దూరంగా ఉంటే అంత మంచిది, ఎందుకంటే అలాంటి వాటితో మనం పాడు చేయకూడదు ఇట్లని. బాబోయ్ ఫస్ట్ ఫస్ట్ మనం దీంతో స్టార్ట్ చేద్దాం. మీ ఇంజక్షన్ చూడండి ఎంత ఉందో, అసలు ఇది చూస్తేనే ఒళ్ళంతా అసలు జిమ్మని లాగుతుంది. అందుకే అనుకుంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే మనకి చాలా భయం వస్తుంది, సైకోలో ఉంటారని. నొప్పి వస్తున్నా పీకేస్తారేమో, అంటే మేబీ అలా ఏం కాదు, జోక్సే పార్ట్. ఇది ఇచ్చి అదే అనస్థీషియా టైప్ ఏదో సంథింగ్ ఇలా ఉంటుంది అనుకుంటా. మేము ఇంకా చాలా పెద్ద పెద్ద ఇంజక్షన్ ఉన్నాయి ఇక్కడ, అవి అన్ని చూస్తే పేషెంట్స్ గుండా అసలు డెంటిస్ట్ దగ్గర రావాలంటే భయం వస్తుంది అండి. ఇవి చూద్దాం, యాక్చువల్లీ నాకు అర్థమవదు ఇది పెట్టేసి ఇలా చూసేస్తూ ఉంటారు నువ్వు ఇంత చిన్న మిర్రర్లో ఏం కనబడుతుందో. అంటే వాళ్ళంటే ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాళ్ళకి వెంటనే ఇలా చూసిన వెంటనే ఇలా లోపల పెట్టేసి ఇక్కడెక్కడ ప్రాబ్లం ఉందని చెప్పేస్తారు. నేను ఒకటి రెండు సార్లు సార్ దగ్గరికి ఏదో పని మీద విజిట్ చేసినప్పుడు చూశాను. ఇది అసలు చాలా ఇంపార్టెంట్, ఇది చూడండి ఎలా ఉందో చిన్నగా షార్ప్గా చిన్నగా. ఇది ఏంటంటే ఇది ఎక్కడైనా పెయిన్ వచ్చినప్పుడు ఇలా తీసి అక్కడ ఎక్కడ పెయిన్ వచ్చిందో ఆ టీత్ని టెస్ట్ చేస్తూ ఉంటారు ఇలాగా. ఇలా ఇలా టీత్ని టెస్ట్ చేసినప్పుడు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ టీత్ చెప్పినప్పుడు అలా కావాలని గుచ్చుతారో ఏంటో తెలియదు, కానీ కావాలని దాని మీద ఇక్కడ నొప్పి ఇక్కడ అని ఇలా ఇలా అంటారు. అప్పుడు మనం అరుస్తాం అబా అని. సో దీంతో పాటు ఏంటంటే ఇక్కడ ఒక ఈ లైట్ ఉంది, యూవి లైట్. సో ఇదైతే ఇవి, తర్వాత ఇంజక్షన్ చూసాము ఇక్కడ. ఇది దీని గురించి అయితే మనం చెప్పాలి, ఇది మనకి చాలా మిస్టర్ బిల్ నాడు చేసుకుంటాడు కదా ఇలాగా ఏదో వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసినట్టు ఇలా. ఇది యాక్చువల్గా లోపల క్లీన్ చేయడానికి కొద్దిగా డస్ట్ అది ఉన్నా లేదంటే సలావా ఎక్కువ ఉన్నా సిమెంట్ పెట్టే ముందు కానీ లేకపోతే రూట్ కెనాల్ చేసే ముందు కానీ ఉపయోగిస్తారు. ఒక రెండు బటన్స్ ఉన్నాయి, ఒక దాంట్లోంచి వాటర్ వస్తుందంట, ఒక దాంట్లోంచి అయితే ఎయిర్ వస్తుంది. చూడండి ఇక్కడ రెండు బటన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ బటన్ అయితే ఎయిర్ వస్తుంది, రెండో దాంట్లో వాటర్ ఇక్కడ మీద పడిపోతుంది. ఇక్కడ చేస్తుంది చూడండి బేసిన్లో, అది చాలా ఫోర్స్గా అయితే వస్తుంది. ఒక దాంట్లో అయితే ఎయిర్ వస్తుంది. సో ఇది సెటప్ అయితే. సో ఇప్పుడు మనం చూద్దాము ఇది ఈ డ్రిల్లింగ్ కోసం. బాబాయ్ ఇది ఏదో ఫైలింగో డ్రిల్లింగో చేసింది, దీనికి ఏదో ఎయిర్ ఓడర్ ఏదో అంటారంట దీన్ని. చూడండి యాక్చువల్లీ దీనికి ఇక్కడ చూడండి ఒకసారి కింద, ఇక్కడ చూసినట్టయితే మనకి ఉంది సెటప్. సో అది డెంటల్ డాక్టర్ గారు నించుని చేసినప్పుడు ఇది ఆన్ అవుతుంది. సో అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఇలాగా ఇది గ్రైండింగ్ చేస్తుంది, ఇలాగా పళ్ళుకు కన్నం పెట్టేయడం కానీ పళ్ళుని ఫైల్ చేసేయడం కానీ ఇష్టమైన షేప్లో దాన్ని చేసేయడం కానీ చేస్తూ ఉంటుంది ఇలాగా. సో మనం వద్దు దీని మీద, మనం ట్రైల్ చేయొద్దు ఇలాంటి, జస్ట్ చూడడమే పర్మిషన్ ఇచ్చారు కదా అని చెప్పేసి మనం ఇలాంటివి చేసామంటే మళ్ళీ రెండోసారి రానివ్వరు, రెండోసారి రానిస్తే మన పళ్ళు పీకేస్తారు. సో అంత రిస్క్ నేను ఫేస్ చేద్దాం అనుకోవట్లేదు. ఇదైతే డ్రిల్లింగ్ చేసేది, అదే ఫైలింగ్ సంథింగ్ చేస్తారు కదా, హోల్స్ పెట్టి క్యావిటీస్ ఉన్నప్పుడు పెట్టి డ్రిల్ చేసి దాన్ని అయితే క్లియర్ చేస్తారు లోపల ఉన్నది, తర్వాత సిమెంట్ పెడతారు. సో ఇక్కడ ఇంకేమున్నాయో చూద్దాము. ఇది కూడా మనకు బాగా అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే ఇది ఇక్కడ ఒక లైట్ చూడండి, ఇది ఆటోమేటిక్ లైట్ అనుకుంటా, సెన్సార్ బేస్డ్ లైట్ ఇది. ఇది ఎలాగో ఉన్నారు ఇందాక మనకు రాదు ఇది, ఇది ఆన్ అయింది, మనకు కొత్త కదా అందుకే సరిగ్గా ఆన్ అవ్వలేదు. ఇటో ఇటో మరి అంటే వాళ్ళకంటే బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇది సెన్సార్ లైట్ ఇది, ఇలా అంటే ఆన్ అవుతుంది, ఇలా అంటే ఆఫ్ అవుతుంది. సో అంటే ఇది కొద్దిగా దాని ఏమంటారు హై ఎండ్ మోడల్ అంటే ఇవన్నీ ఇచ్చినట్టు ఉన్నారు. నేను వేరే క్లినిక్స్లో చూసాను కానీ అంత హై ఎండ్ అనిపించలేదు నాకు, అంత మాన్యువల్ ఆపరేషన్ చేస్తున్నారు డాక్టర్స్. అక్కడ బటన్స్ ఏవి ఉన్నాయి, ఇదైతే బాగుంది, ఇది ఇలా అయితే మనకి ఈజీగా ఉంటుంది డాక్టర్స్కి. ఇక్కడ చూడండి పళ్ళు పళ్ళు, అసలు ఇవన్నీ చూస్తుంటే ఓ ఇవన్నీ పళ్ళు పీకే ఎక్విప్మెంట్ అనుకుంటే ఇవి జాగ్రత్తగా దీని మీద కూడా ఇలా పెట్టి పళ్ళు పీకేస్తారు మమ్మల్ని అదేదో మత్తు మందు ఇది అంటారు కదా అనస్థీషియా ఇచ్చేసి. ఇంకా ఇవి చూస్తేనే భయంకరంగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి పిల్లలు. ఇదైతే చిన్నపిల్లలకంట,
పిల్లలకైతే చిన్న ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు, చిన్న చూసారా. యాక్చువల్గా దీన్ని మన మన లాంగ్వేజ్లో చెప్పాలంటే పట్టకర్ర ఉంటుంది చూసారు, అలా ఉంది ఇది. యాక్చువల్లీ దీనికి మనకు టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి, మన అంటే సరదాగా ఇలా చెప్పేసుకుంటున్నాం కానీ టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేస్తారు. ఇలా చాలా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో హ్యామర్ లాంటిది కూడా ఏదో ఉంది, ఐ థింక్ ఇది ఏదో పళ్ళు మధ్యలో ఏదో సంథింగ్ డిస్టెన్స్ అది పెట్టి లాగేది ఏదో. ఎప్పుడో ఒకసారి వచ్చినా చూసాను ఇది ఎవరితో చేస్తుంటే. అసలు బలవంతంగా రాని పళ్ళు అయితే గట్టి పీకేస్తారు మీరు బాబు. ఇవన్నీ చూస్తుంటే నాకే చాలా ఇదిగా ఉంది. తర్వాత వచ్చేసి మనకి ఒక ఇవి పళ్ళు సైజ్ తీసుకుంటారు మీకు గుర్తు, మనం చూసుంటాం కదా, క్లిప్స్ పెట్టుకుంటారు కదా చాలా మంది. మనకి ఏదో సినిమా ఉంటుంది ఇలియానాది, అల్లు అర్జున్ జులై సినిమా ఏదో సంథింగ్ అందులో ఇలియానాకి ఇలా కంచేశారని అంటాడు కదా బ్రహ్మానందం, ఇలా పట్టిలాగా. సో క్లిప్పింగ్ ఉంటుంది కదా, క్లిప్పింగ్ కి సైజులు అయితే దీంతో తీసుకుంటారంట. సో ఇక్కడ ఏదో సంథింగ్ చపాతి పిండిలాగా ఏదో కలిపి పెట్టి టంగ్ లోపల ప్లేస్ చేసి టీత్ సైజు వరుసగా ఎలా వచ్చాయో దీంతో అయితే తీసుకుంటారు. సో ఇది అది ఇదైతే అప్పర్ జాకి, ఇదైతే లోవర్ జాకి. సో దాని నుంచి మనకైతే సైజెస్ అనేది వస్తాయి, ఇలా పైకి ప్లేస్ చేస్తారు. సో దాని నుంచి అప్పుడు ఇలా ఆది ఏదైతే ఉందో మోడల్ ఆది తీసుకుంటారు. ఏదో ఫ్లయింగ్ జెట్లో ఏదో పెట్టారు ఇది, ఇది ఒకటి ఇంజెక్షన్ అనుకుంటుంది. ఏం సార్ ఇంజెక్షన్ ఇదేదో ఇంజెక్షన్ అంట, ఏదో ఇంగ్లీష్ మూవీస్ లో చూపిస్తారు కదా సైన్స్ మోడల్ మూవీస్ లో ఏదో ఎక్విప్మెంట్ ఉంటాయి అలా ఉన్నాయి అన్ని. సో మాక్సిమం అయితే మనం చూస్తాము రూట్ కెనాల్ చేసినప్పుడు చూడండి చిన్న థ్రెడ్డింగ్ ఉంది దీనికి. ఇక్కడ థ్రెడ్డింగ్ చూస్తే రూట్ కెనాల్ చేసి హోల్ పెట్టి దీంతో హోల్ పెడతారు లోపలికి. టీత్ ఉందనుకోండి టీత్లోకి ఇలా హోల్ పెట్టి రూట్ కెనాల్ అంటే కింద మనకి చిగురులోంచి చేసేది ఇది. సో దానికి తగ్గట్టు ఏదో సంథింగ్ మనకు తెలియదు అవన్నీ, ఇదైతే రూట్ కెనాల్ ఎక్విప్మెంట్. సో అయితే ఇంకేమున్నాయి చూద్దాం ఇక్కడ. సో దీంట్లోకి మార్చుకోవడానికి అయితే ఇక్కడ డిఫరెంట్ డిఫరెన్స్ మనకు చాలా భయం, ఇది చూస్తుంటే చాలా పెద్దగా ఉంది కదా ఇక్కడ ఇది డ్రిల్ చేసేది అదే ఫైలింగ్ చేసేది. సో దీంట్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, ఇదిగోండి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. సో గ్రైండింగ్ చేయడానికి హోల్స్ పెట్టడానికి ఇదిగోండి, కొద్దిగా పెద్దది అయితే పెద్ద హోల్ పెట్టడానికి సంథింగ్ అలాగ బేసింగ్ అపాన్ వాళ్ళ ప్రాబ్లమ్ బేస్ చేసుకుని క్యూర్ చేయడానికి వాళ్ళకైతే ఇక్కడ ఉన్నాయి. ఇదైతే ఇక్కడ మనకి ఇక్కడ అను అనే సిస్టర్ హెల్ప్ చేస్తున్నారు మనకి. సో ఇది మనం ఒకసారి మనం ఇది ఆన్ చేసి చూద్దాం మనం ఎందుకంటే. సో ఇది నేను వెనకాల ఇది కూడా చూపిద్దాం అనుకున్నాను. ఇక్కడ ఇక్కడ రెండు ఉన్నాయి, రండి ఒకసారి ఇక్కడ చూడండి. ఇది ఏంటంటే క్లీనింగ్ అంట, వాటర్ జెట్ వచ్చి పళ్ళు సైడ్స్ క్లీన్ చేస్తుంది అంట ఇది. అంటే ఎక్కువగా ఎవరికైతే క్యావిటీస్ వచ్చేసి స్టాగ్నేట్ అయిపోతుందో వేస్ట్ అంతా టీత్ మధ్యలో ఉంటుంది కదా మన క్యావిటీస్ అంట, చూస్తాం కదా మై క్యావిటీస్ ఉన్నాయా అని సంథింగ్ ఏదో అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది. సో అలాంటి క్యావిటీస్ క్లీనింగ్కి ఇలా పెట్టి వాటర్ ఇచ్చుకుంటూ క్లీన్ చేస్తారు. సో అప్పుడు అంతా డస్ట్ అయితే బయటకు వచ్చేస్తుంది మనకి. ఇదైతే ఇది బాబు చూడడానికి చాలా షార్ప్గా ఉంది. ఇంకా దీన్ని పక్కన పెట్టాను. సో ఇక్కడ ఒకటి ఉంది, ఏదో సౌండ్ వచ్చింది. కాళ్ళతో ఆపరేట్ చేయడానికి కూడా ఉన్నాయి ఇక్కడ, ఒకసారి ఇక్కడ జూమ్ చేయండి. అది ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా క్లిక్ చేస్తే చూడండి, క్లిక్ చేస్తుంటే అంటే ఐ థింక్ పేషెంట్కి ఇలా చేసినాడు వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి సీట్ అయితే కదలడం అయితే జరుగుతుంది. క్లిక్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా ఒకవేళ ఫ్రంట్ రావాలంటే ఫ్రంట్కి కిందకి వెళ్ళాలంటే కిందకి అలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది. ఇది నేను ఏదో క్లిక్ చేయను, ఇదేదో సౌండ్ వస్తుంది.
ఇది ఉంచండి ఇది నేను ఇక్కడ క్లిక్ చేస్తుంది డ్రిల్ అవుతుంది ఐ థింక్ డాక్టర్ గారు చేసినారు ఇది డ్రిల్ చేసి చేస్తారు అనుకుంటుంది పైకి చూడండి ఇది తిరుగుతుంది చూడండి ఇది కింద క్లిక్ చేస్తుంటే తిరుగుతుంది సో ఇది ఇక్కడ ఒకటి ఉంది ఎక్స్రే ఇది కూడా చూపిద్దాం అనుకున్నాను నేను చూడండి ఇక్కడ ఇదైతే ఎక్స్రే అంట ఇందులోంచి వదిలేండి ఇప్పుడు అన్నీ ఆన్ చేస్తే మనం మళ్ళీ ఏదైనా పోగొట్టామంటే కష్టం ఏంటంటే ఇది ఎక్స్రే పేషెంట్ ఇక్కడ కూర్చున్నాక వాళ్ళని పడుకోబెట్టి పైనుంచి ఎక్స్రే తీస్తారంట టీత్కి సో అదైతే కనెక్ట్ నేనైతే ఇప్పుడు ఈ ఫిలిం వేస్ట్ చేద్దాం అనుకోవట్లేదు అందుకే నేను ఎక్స్రే తీసి నా మీద నేను ప్రయోగం చేసుకుందాం అనుకోవట్లేదు అందుకే జస్ట్ ఎక్స్రే ఎక్విప్మెంట్ చూపిస్తున్నాను నేను దీనికి సంబంధించింది ఇది కూడా పక్కన సో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ చూడండి బాబోయ్ ఏదో ఆపరేషన్ చేసేదానుకున్నట్టు ఎన్ని ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్కి టీత్కి ఏదో ఉంది ఇక్కడ చూడండి అన్ని ఒకలాగే ఉన్నాయి కానీ అన్ని డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ టీత్ జాల్ ఎంత సంథింగ్ ఆల్ బేస్ అంటే పేషెంట్ బేస్ మీద సంబంధించి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనుకుంటా సో ఇది మనం జాగ్రత్త క్లోజ్ చేసేద్దాం నేను లాస్ట్కి ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను ఒక లాస్ట్ కాదు కానీ ఇక్కడ ఒక చూడండి ఇక్కడ చిన్న టీవీ ఉంది ఇక్కడ కూడా ఒక టీవీలో ఉంది ఇక్కడ చూడండి ఇది ఎక్స్రే చూడడానికి ఇది చూడండి అది మన మిస్టర్ బిల్లా చూపిస్తారు కదా ఆడు ఇలా టీత్ ఇలా ఇలా తిప్పుతూ ఉంటాడు ఎటు తిప్పుతాడో తెలియదు సో అలాగా ఇందులో ఎక్స్రే ఫిలిం పెడతారంట దీని మీద ఎక్స్రే ఫిలిం పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తే మనకి డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు పేషెంట్స్కి ఇలా ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఉంది ఇక్కడ ప్రాబ్లం ఉంది చూసుకున్నారు కదా సో మనం ఈ ట్రీట్మెంట్ చేయాలి ఇలా రూట్ కెనాల్ చేయాలి క్లీనింగ్ చేస్తే చాలు సిమెంట్ పెట్టాలి సో ఇలా చెప్తారంట సో ఇదైతే చిన్న టీవీలో భలే ఉంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒకటి ఉంది చూద్దాం ఇది అదే పళ్ళుకి వేస్తారు కదా కంచె ఇలియానాకి అదే సినిమాలు ఉంటారు కదా జులై సినిమాలో ఇది కంచె మనకు తెలియదు ఇది ఎలా వాడతారు సో ఇది సో మ్యాక్సిమం మనం చూసాము ముందుకి అదే ఇది ఎలాగ కదులుతుంది వెనక్కి వెళ్తుంది బ్యాక్కి వెళ్తుంది అని సో ఇది ఎక్విప్మెంట్ అయితే ఇది సో మనం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్కి షా డెంటల్ కమల్షా సార్ సార్ యాక్చువల్గా గవర్నమెంట్ ఎంప్లాయీ సో ఈవినింగ్ మాటలు ఆఫీస్ నుంచి వచ్చేసాక అక్కడ క్లినిక్ అదే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చాక ఈవినింగ్ అయితే ఈ క్లినిక్ అయితే చూసుకుంటారు సార్ సో ఓపీలో ఎప్పుడూ బిజీగా ఉంటారు యాక్చువల్గా అటువైపు కూడా ఒక సెక్షన్ ఉంది సేమ్ ఇదే ఎక్విప్మెంట్తో యాక్చువల్గా నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను కాబట్టి సార్ పాపం అక్కడ వేరే పేషెంట్స్ని చూస్తున్నారు సో నేనైతే సార్కి అయితే స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను ఈ వీడియో చేసినందుకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఎందుకంటే మనలో చాలా మందికి ఉంటుంది ఏంటంటే ఇది ఏంటో చూసుకోవాలి అసలు ఎక్విప్మెంట్ ఏంటి ఎలా కదులుతుంది ఇది అసలు ఈ ఆపరేషన్ సిస్టమ్ అంటే ఏంటనేది సో ఇక్కడ ఈ వీడియో కంక్లూడ్ చేస్తున్నాను ఈ వీడియో కంక్లూడ్ చేసే ముందు ఒక వార్డ్రోబ్లో ఒకటి చూపిస్తాను అక్కడ అంతా ఎక్విప్మెంట్ స్టోర్ చేసి ఉంటుంది మొత్తం అదే ఎక్విప్మెంట్ అంతా అంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అది రాకుండా ఎప్పటికప్పుడు క్లీన్నెస్గా ఉండడానికి సో అది ఇప్పుడు మనం చూద్దాం సో మనం ఇప్పుడు యూవీ స్టెరిలైజర్ చూద్దాం ఒక చిన్న ఫ్రిడ్జ్ లాగా ఉంది ఏదో లైటింగ్ అది ఉంది ఇది కొంచెం చూడండి చూడండి ఇక్కడ పేరు రాసి ఉంది యూవీ క్యాబినెట్ అంటే ఇది ఓపెన్ చేసి చూద్దాం బో చాలా సిస్టమ్ ఉంది ఇక్కడ ట్రేస్ చాలా అన్ని దగ్గరికి వెళ్ళొద్దని చెప్తున్నారు సిస్టర్ మనకి వీడియో తీయడానికి ఛాన్స్ ఇచ్చారు అవన్నీ ముట్టుకోవడానికి కాదు సో ఒక్కసారి ఒకసారి చూద్దాం ఏమున్నాయో చాలా వేడి కొద్దిగా వేడిగా ఉన్నాయి సో అంతే ఎక్విప్మెంట్ అంతా ఇందులో ఉంటుంది అంట సో క్లోజ్ చేసాక మనకైతే బ్లూ లైట్ వస్తుంది ఓపెన్ చేసాక అయితే మనకి వైట్ లైట్ వస్తుంది అయితే బ్యాక్టీరియా అది పడుతుంది అదే ఏమి మంచిగా ఉండడానికి అనుకుంటుంది.